చెరు శైలజ గారు హోమేడ్ చాక్లెట్ వ్యాపారం మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ఈవిడ దిట్ట సో ఈవిడతో మాట్లాడే ముందు ఆవిడ గురించి ఓ ఏవి చూద్దాం పురుషులతో సమానంగా అన్ని రంగాలలోని మహిళలు దూసుకుపోతున్నారు వ్యాపార రంగంలోనూ తమ సత్తాను చాటుకుంటున్నారు అలాంటి మహిళా మణుల్లో ఒకరే శైలు చాకోస్ మరియు లౌఫర్ ఫుడ్ క్లౌడ్ కిచెన్ యజమానురాలు శైలజ గారు శైలజ గారు పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే చిన్నప్పటి నుండి బేకింగ్ మరియు కుకింగ్ అంటే శైలజ గారికి చాలా ఇష్టం ఆ ప్యాషనే శైలజ గారిని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిపింది 14 సంవత్సరాల క్రితం శైలు చాకోస్ అనే బ్రాండును మొదలుపెట్టి ఇంటి వద్దే హోమ్మేడ్ చాక్లెట్స్ ని తయారు చేసి దేశం మొత్తం విక్రయిస్తున్నారు ప్రతిరోజు 30 కేజీల వరకు చాక్లెట్స్ ని ఇంటి వద్దే తయారు చేసేవారు దేశంలో ఉన్న చాలా పెద్ద బ్రాండ్లకి కస్టమైజ్డ్ చాక్లెట్స్ ని తయారు చేసి అమ్ముతున్నారు 2018లో లవ్ ఫర్ ఫుడ్ అనే క్లౌడ్ కిచెన్ ని కూడా మొదలుపెట్టి ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వరదల కారణంగా క్లౌడ్ కిచెన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది దాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ పుంజుకున్నారు ఈ హోమ్మేడ్ చాక్లెట్ మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ఎలా చేయాలో మన ఫ్రీడమ్ యాప్ లో పూర్తి సమాచారాన్ని అందించి ఎంతో మందికి దారిని చూపించారు శైలజ గారు నమస్తే శైలజ గారు నమస్తే అండి ఈ అసలు చాక్లెట్స్ వ్యాపారంలో ఎందుకు దిగారని ఎందుకంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి రకరకాల వ్యాపారాలు ఇంట్రెస్టింగ్ వ్యాపారాలు చాలా ఉన్నాయి బట్ చాక్లెట్ వ్యాపారం అంటే ఇట్స్ డిపెండ్స్ విత్ టేస్ట్ రైట్ ఎందుకు దిగారు అసలు రీజన్ అంటే నేను ఈ వ్యాపారాన్ని 2008 లో మొదలు పెట్టానండి నాకు యాక్చువల్గా నేను అప్పటికే ఒక ఇంట్లో పెళ్ళైన తర్వాత బాబు పెద్దవాడు అవి ఇంకా ఏదో ఒకటి చేయాలనే ఇది ఎక్కువ ఉండేది నాకు ఇంట్రెస్ట్ దానివల్ల ఆలోచిస్తూ ఉంటే నాకు కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం సో ఐ థాట్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ చూస్ అప్పుడు చాక్లెట్ చేసేవాళ్ళు హోమ్మేడ్ చాక్లెట్ చేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు సో అప్పుడు నేను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాను దట్స్ హౌ ఐ స్టార్టెడ్ 2008 లో సరే అంటే దీనికి సంబంధించి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా నేను ఒక 10,000తో మొదలు పెట్టానండి ఈ విషయాలన్నీ కూడా యాక్చువల్గా ఎక్కడెక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి ఎలాగ ఏం వస్తువులు కావాలి నేను అప్పట్లో 10,000తో స్టార్ట్ చేశాను మేబీ ఇప్పుడు ఇంకొక 5,000 అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి ఐఎమ్ నాట్ సేయింగ్ బయటికి వెళ్ళి పెట్టడం దాని గురించి కాదు మీరు ఇంట్లో చేసి మొదలు పెట్టాలనుకుంటే ఒక 20,000తో వెంటనే స్టార్ట్ చేయొచ్చు అండ్ మనం ట్రై చేసుకోవచ్చు కూడాను చేయగలమా లేదా అని చెప్పి కొన్నాళ్ళు చూసుకుని ఆ తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్లోకి దిగచ్చు ఇవన్నీ విపులంగా ఫ్రీడమ్ యాప్లో చెప్పాను నేను ఏమేమి కావాలి ఎక్కడెక్కడ దొరుకుతాయి అని అండ్ మేము అప్పుడు ఫోన్ కాల్ అవేలోనే ఉంటాము ఓకే హెల్ప్ కూడా చేస్తున్నాం ఫ్రీడమ్ యాప్ అవైలబుల్ ఉంటారు 24 చాలా మంది డౌట్స్ వస్తుంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేసే సో ఫ్రీడమ్ యాప్ ద్వారా మీరు 100% అవైలబుల్ ఉంటారు అందరికి మంచి సజెషన్స్ కూడా ఇస్తారు యాక్చువల్గా 3 నెలల క్రితమే చేసాము అప్పటి నుంచి చాలానే కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్తున్నాను దీనికి లాభాలు ఎలా ఉంటాయండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక ఎత్తు అయితే లాభాలు ఎక్స్పెక్ట్ చేయడం ఒక ఎత్తు ఎలా ఉంటుంది లాభాలు ఉంటాయండి బాగానే ఉంటాయి ప్రొవైడెడ్ మనం అన్నీ ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం ఏం చేస్తున్నాం మెయిన్ థింగ్ ఎక్కడ పోతుందంటే ఇప్పుడు ఈ కాలంలో బాగా ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఎక్కువైపోయింది ఆ ఛార్జెస్ కొంచెం ఎక్కువయ్యాయి దానివల్ల కొద్దిగా లాభం తగ్గుతుంది కానీ లేకపోతే గుడ్ అమౌంట్ మిగులుతుంది మనం ఇంట్లోంచే చేసుకున్నాము అంటే మాత్రం గుడ్ అమౌంట్ మిగులుతుంది నేను ఇనీషియల్గా ఇంట్లోంచే పెట్టుకుని చేసుకున్నాను తర్వాత వర్క్ ప్లేస్ తీసుకు వ్యాపారం పెరిగిన తర్వాత నెమ్మదిగా ఒక 3-4 ఏళ్ళు ఇంట్లోంచి వర్క్ చేసి ఆ తర్వాత బయట ఒక వర్క్ ప్లేస్ తీసుకుని అక్కడి నుంచి వర్క్ చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు ఈ చాక్లెట్స్ అంటే టేస్ట్గా రావాలి టేస్ట్గా వస్తేనే ఎవరైనా ఆదరిస్తారు సో ఇదేంటంటే ఒక పనితో కూడుకున్న అంశం సో దీనికంటే ఇప్పుడు మీరు ఫ్రీడమ్ యాప్లో పెట్టాను ఓవరాల్గా అంటున్నారు కాబట్టి ఎలా డిజైన్ చేశారండి దీనికి సంబంధించిన సబ్జెక్టు అంటే ఈ ఒక్కటే అండి ఎప్పుడైనా కానీ ఫుడ్ విషయానికి వస్తే మనకి చాలా ప్యాషన్ ఉంటేనే ఇలాంటి వ్యాపారంలోకి దిగాలి ఆ ప్యాషన్ వల్ల ఏంటంటే మనం న్యాచురల్గా బాగా చేయడం అనేది నేర్చుకుంటాము ఆ నేర్చుకోవడం ఎలాగా అని యాక్చువల్గా చేసి చూపించాను నేను దానికి సంబంధించిన ఇది పర్టికులర్ ఇది కూడా ఉంది
సో ఎండ్ టు ఎండ్ అక్కడ మీరు వివరించారు ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి ఏంటి అనేది ఓవరాల్ గా ఫ్రీడమ్ యాప్ లో పొందుపరిచారు మీకు సంబంధించి అండ్ ఎనీ డౌట్స్ ఉంటే జస్ట్ వాట్సాప్ అవే ఆర్ మెసేజ్ అవే ఆర్ కాల్ అవే సో ఎలా ఉంటుందండి ఒకవేళ గనుక చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఫ్రీడమ్ యాప్ లో ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్న పరిస్థితి సబ్స్క్రిప్షన్ ఒకవేళ మీ సైడ్ ఈ చాక్లెట్ తయారీకి ఆసక్తి చూపిస్తే ఎలా ఉండే అవకాశం ఉందంటారు స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగుంటుందండి యాక్చువల్ గా ఇప్పుడు నా దాంతో కోర్స్ తో పాక్టే కాకుండా ఇంకా చాలా 820 కోర్సెస్ ఉన్నాయి ఒకవేళ నా కోర్స్ చూసి తీసుకుంటే గనుక వాళ్ళకి ఒక కోడ్ ఉంది సైలు 18 SAIL 18 అనే కోడ్ యూస్ చేస్తే 3,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది సో వాళ్ళ చూసి తీసుకుంటే యాక్చువల్గా ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్ నేను కూడా అనుకోలేదు నాకు ఎప్పుడైతే ఈ యాప్ చూసానో ఒకసారి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అరే ఇన్ని రకాలు ఉన్నాయి కదా చేయడానికి అండ్ ఇదే కాకుండా వేరే కోర్సెస్ గురించి కూడా విపులంగా పెట్టి ఉందండి యాప్లో సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీడమ్ యాప్ని సైలు 88 అనేది ప్రోమో కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి అప్ టు 3,000 వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది దాంతోపాటు 820 కోర్సులు ఉన్నాయి అంటే ఇట్స్ నాట్ ఎ థింగ్ సింపుల్ థింగ్ చాలా కోర్సులు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి సో ఈ సైలు 88 అనే ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్తో పాటు డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు సో సబ్స్క్రిప్షన్ చేసుకోండి మంచి ఫ్యూచర్ మీ ముందు ఫ్రీడమ్ యాప్ ఇస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్